ఏం సుధాకర్, మరి ఏంది మొత్తానికి కాంగ్రెస్ లిస్టు శరవేగంగా వస్తూ ఉంది, బీజేపీ లిస్టు వస్తూ ఉంది. పాపం బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం పాపం వేట మొదలుపెట్టారు, కానీ పాపం వేటలో దొరుకుతున్నట్లేదు. దొరుకుతున్నట్లుగానే ఉన్నారు, జారిపోతూ ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా జారిపోయారు? అసలు నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ అంటే వీళ్ళే వీళ్ళే. అసలు పాపం రంజిత్ రెడ్డి అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే రంజిత్ రెడ్డి. మరి అలాంటిది వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు మాయమైపోతూ ఉన్నారు. అసలు ఏంటో మరి అర్థం కాని విషయం ఏంటి అసలు, ఎందుకని? సార్, కాంగ్రెస్ ఇవాళ రెండవ జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది, ఇవాళ రెండవ జాబితాలో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మీరు అన్నట్టు సార్, పట్నం మహేందర్ రెడ్డికి అయితే ప్రభుత్వం ఇంకో నెల రోజులు ఉంటుందనగా అతనికి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చినా కూడా వెంటనే ఎన్నికలు జరిగి ప్రభుత్వం పడిపోగానే ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్లో ఆయన భార్య సునీత మహేందర్ రెడ్డి జాయిన్ అయితే ఆమెకు మొదటగా చేవెళ్ళ ఇస్తారనుకున్నారు. కానీ రంజిత్ రెడ్డి వచ్చి జాయిన్ కావడంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి చేవెళ్ళ రంజిత్ రెడ్డికి ఇచ్చి పట్నం మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చారు. అదేవిధంగా దానవ నాగేందర్ మొన్ననే పార్టీలో జాయిన్ అయ్యాడు, ఆయనకి ఇప్పుడు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు సికింద్రాబాద్ టికెట్ ఇస్తానని ప్రామిస్ చేసి అతని కండగప్పి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. అతనికి ఇప్పుడు కొంత ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తామంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆయనకు కాకుండా ఇప్పుడు దానవ నాగేందర్కు సికింద్రాబాద్ టికెట్ ఇస్తే ఆయన కిషన్ రెడ్డితో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి ఈటల రాజేందర్తో తలపడాలి, చేవెళ్ళలో రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డితో తలపడాలి. అంటే కాంగ్రెస్ కూడా చాలా స్ట్రాటజీగా ముందుకు పోతుంది సార్. ఎందుకు అంటే అభ్యర్థుల ఎంపిక అనేది చాలా ఆచితూచి చేస్తుంది. ఇంకా బీఆర్ఎస్ నుంచి వచ్చే నాయకులు ఉన్నారు కాబట్టి వారిని తీసుకొని వారికి టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ లిస్ట్ చాలా ఆలస్యమవుతుంది సార్. ఎందుకంటే బీజేపీ ఇప్పటికీ 15 మంది అభ్యర్థులను ప్రకటించింది, కేవలం ఇద్దరు అభ్యర్థులను ప్రకటించాలి. అది ఒకటి వరంగల్, మరొకటి ఖమ్మం. ఈ రెండు ప్రకటిస్తే 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్టుగా బీజేపీ అయిపోతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా 12 మంది అభ్యర్థులను ప్రకటించింది సార్, కేవలం 5 అభ్యర్థులను మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా అభ్యర్థులను ప్రకటించడంలో వెనుకబడిందని చెప్పొచ్చు. నలుగురిని ప్రకటించారు, మహిబాద్లో బలరాం నాయక్, అదేవిధంగా నల్గొండ కాంపిటీషన్ ఎక్కువైనట్లుంది కదా అధికార పార్టీగా సార్. సహజంగానే అవును సార్, అధికార పార్టీ కాబట్టి సహజంగానే పోటీ తీవ్రంగా ఉంటుంది. మల్కాజ్గిరి విషయంలో అయితే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కొంత అవమానం జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఆయన మల్కాజ్గిరి పైన చాలా ఫోకస్ చేశారు, ఆయనకు అక్కడ మల్కాజ్గిరి ఇవ్వలేదు. మరి భువనగిరి ఇస్తారో లేరో చూడాలి. భువనగిరి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కొమటిరెడ్డి బ్రదర్స్ను కూడా ఆయన ఇవాళ కలుస్తున్నారు, కలిసి నాకు భువనగిరి ఇవ్వాలని కోరే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని అక్కడ ఒక నాయకుడు ఉన్నారు, అక్కడ చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తారా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా అది చూడాల్సి ఉంటుంది. మెదక్లో నీలం మధు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. నీలం మధుకు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, ఆయనకి ఇస్తారా లేదా. అదేవిధంగా నిజామాబాద్లో జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి అంటున్నారు. ఆదిలాబాద్లో పెద్దపల్లిలో వివేక్ కొడుకు వంశీ అంటున్నారు. ఇలా ఇంకా జాబితా అయితే రావాలి సార్. ఇప్పటికి బీజేపీ 15 మంది ప్రకటించింది, బీఆర్ఎస్ 12 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ రెండవ లిస్టు ముగ్గురుతో రెండవ జాబితా వచ్చింది సార్. ఓకే, రైట్ సుధాకర్, చూద్దాం మరి ఏంటో ఏం జరిగిద్దో. రైట్, థ్యాంక్ యూ.